नमस्कार ब्लू हिल्स मैजिक चैनल अंदर की स्वागत पलकना इप्ड मादरीगाने दृष्टि की ఒక అద్భుతమైనటువంటి ట్రిక్ ని తీసుకురావడం జరిగింది మొట్టమొదటి ట్రిక్ చూడండి తర్వాత దాని రహస్యం ఏదైతుందో తర్వాత మీకు వివరించబడుతుంది మొదలు మనం ట్రిక్ వైపుని ప్రయాణం చేద్దాం ఇక్కడ ఒక ట్రేలో వివిధ రకాల కార్డ్స్ ఉన్నాయి మనం చేసినటువంటి ఐటమ్ దాని పేరు కార్డ్ కేజిల్ అంటారు కార్డ్ కేజిల్ అంటే పేక మేడ దీన్ని తయారు చేసుకోవడానికి మనకు ఇటువంటి పేకలు రెండు పేక సెట్లు దాదాపు మూడు పేక సెట్లు మనం తయారు చేసుకోవాలంటే దాదాపు మూడు పేక సెట్లు అవసరమైతే అట్లాగే పెవికాల్ సెలో టేప్ కావాలి ఒక కత్తెర కావాలి కింద బేస్ కొరకు ఒక కార్డ్ బోర్డ్ గాని లేకపోతే ఒక దాని ఏమంటారు ప్లైవుడ్ అది ఒక షీట్ గాని అవసరం అయితే దీని మొట్టమొదలు ఇట్లా కార్డ్ రెండు వైపులా మనము రెడ్ రెడ్ కార్డులు ఇట్లా రెండు కార్డు తీసుకొని ఇది అప్లై చేసి ఇట్లా ఓటు మీద ఒకటి ఈ రకంగా అంటించుకోవాలి అట్లా అంటే మనం ఎన్ని అంతస్తులు పెట్టుకుంటే అన్నీ మనకు అవసరమవుతుంది అట్లా తయారు చేసుకున్న తర్వాత ఇది ఒకటి కోటి ఈ దగ్గర ఉంచి ఇక్కడ సెల్లో టేప్ ఇక్కడ సెల్లో టేప్ పెట్టి మనము అంటించుకోవాలి ఈ విధంగా రెండు రెండు కార్డులు ఈ విధంగా అంటించుకోవాలి అంటించుకున్న తర్వాత ఇట్లా ఎన్ని అంటియాలి అంటే దాదాపు మూడు పేక సెట్లు తీసుకొచ్చి మనకి ఎన్ని కావాలంటే సుమారు ఒక 100 వరకు ఇట్లా అంటించుకొని తయారు పెట్టుకోవాలి ఇట్లా ఒక వైపుని మనము ఇక్కడ ఇక్కడ రెండు ఇక్కడ ఇక్కడ మనం అంటించిన తర్వాత రెండో వైపు కూడా మనం ఈ విధంగా అంటించుకోవాలి ఇదే ఇటువైపు అతికిచ్చాము రెండో వైపు కూడా మనము సెల్లో టేపు అంటించుకోవాలి ఈ విధంగా
ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక వైపున ఊడిపోతే ఇది రెండో వైపుని ఇది పట్టుంటుంది అందుకనే ఈ విధంగా అంటించుకోవాలి రెండో వైపు కూడా ఇక్కడ అతికించాలి సెల్లో టేపు ఇక్కడ కూడా పెట్టాలి ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి అప్పుడు ఈ విధంగా తయారైపోతుంది ఇది దీన్ని మనము ఈ కార్డ్బోర్డ్ మీద కానీ లేకపోతే ఫ్లైవుడ్ షీట్ మీద కానీ మనం దీన్ని ఇట్లా నిలబెట్టాలి ఇట్లా ఇది మొట్టమొదలు ఐదు ఈ విధంగా ఓదాని పక్కకు ఇట్లా ఐదు నిలబెట్టాలి ఇక్కడ కూడా ఇది పడిపోకుండా ఉండేటందుకు ఇక్కడ కూడా సెల్లో టేపు పెట్టి అతికించాలి ఇక్కడ దీన్ని ఈ విధంగా అన్ని ఐదు ఐదు అంతస్తుల మేడ కావాలనుకుంటే ఇటువంటి కింద ఐదు పెట్టుకోవాలి ఇప్పుడు రెండవది మనం పెట్టుకుందాం ఈ వైపుని ఇటు బయట వైపుని అతికించాలి తర్వాత లోపల వైపు కూడా మనం అతికించాలి అట్లాగే ఇటువైపుని కూడా లోపల వైపు బయట వైపు అట్లాగే మనం అతికించుకోవాలి ఇట్లా ఒకదాని పక్కకు ఒకటి ఐదు చేసుకోవాలి ఐదు అంతస్తుల మేడ అవసరమైతే ఇక దాన్ని ఇప్పుడు రెండవది మనం చూద్దాం మాదిరిగా రెండవది కూడా మనం ఇట్లా తయారు చేసుకోవాలి తయారు చేసుకొని దీని పక్కనే మనం ఇది కూడా అంటించుకోవాలి ఈ విధంగా ఇట్లా మళ్ళీ ఇంకోటి మూడవది నాలుగవది ఐదవది ఈ విధంగా ఐదు పెట్టాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనంలో పెట్టుకోవాలి ఇట్లా ఊరికే ఇట్లా పెట్టి ఇట్లా వదిలేస్తే ఇట్లా పడిపోతుంది ఇది పడిపోకుండా ఉండాలంటే ఇక్కడ మనం ఒక పని చేయాలి ఇప్పుడు ఇట్లా మనం ఇక్కడ నిలబెట్టినప్పుడు ఇట్లా అటు కానీ ఇటు కానీ పడిపోయే ప్రమాదం ఉన్నది అట్లా పడిపోకుండా ఉండాలంటే అనుకుంటే ఈ మధ్యన ఇది ఈ విధంగా అతికించాలి అతికిస్తే ఇది ఈ రకంగా ఉండి ఇది పడిపోకుండా ఇట్లా లోపల వైపుని ఇలా ఉండి అటు ఇటు పడిపోకుండా ఇది టేక ఇట్లా ఉంటుంది ఇట్లా మనం నిలబెట్టినప్పుడు ఈ విధంగా ఇది పడిపోకుండా ఇది ఆపుతుంది అందుకనే ఒక కార్డు ఇక్కడ లోపల వైపుని మనము అతికించుకోవాలి అతికించమా మనం అతికించుకుంటే ఇట్లా మనం నిలబెట్టినప్పుడు ఇది అటు ఇటు పడిపోకుండా ఇది నడిమిట్ల ఇది ఆపుతుంది అన్నట్టు ఇది ఇట్లా పడిపోదు ఈ విధంగా నిలబడి ఉంటుంది అట్లా ఈ చివర ఆ చివర ఉండే వాటికి మాత్రమే ఈ విధంగా మనం అంటించుకోవాలి ఇక్కడ ఇక్కడ అతికించుకోవాలి ఈ కార్డు ఈ విధంగా దీనికి అడ్డం బండ పడుకోబెట్టి ఇక్కడ అతికించాలి మళ్ళీ ఇక్కడ అతికించాలి తర్వాత ఈ విధంగా పల్టాంచి ఇది పంపి మళ్ళీ ఇక్కడ అతికించాలి ఇక్కడ అతికించాలి అప్పుడు ఈ విధంగా ఇది ఉంటుంది దీన్ని మనం పెట్టేటప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇది అటు ఇటు పడిపోకుండా ఈ నడిమిట్ల సపోర్ట్ ఉండి మనల్ని పడిపోకుండా అది ఆపుతుంది ఈ విధంగా ఇటు చివరి దానికి అటు చివరి దానికి మాత్రమే మనం ఆ విధంగా అతికించాలి మిగతా వాటికి మనము పెట్టకున్నా పర్వాలేదు ఎందుకంటే తర్వాత క్రమంలో ఇవి ఈ విధంగా ఐదు ఈ విధంగా ఉన్నాయనుకోండి ఇప్పుడు ఈ ఐదుటి మీద మళ్ళీ ఇక్కడ వేరే వస్తాయి వాటి సపోర్ట్తో ఇవి ఆటోమేటిక్గా నిలబడిపోతాయి ఇది పడిపోయేదానికి అవకాశం లేదు అందుకని ఈ విధంగా కింద ఐదు దీని మీద ఒక నాలుగు దాని మీద ఒక మూడు దాని మీద ఒక రెండు తర్వాత ఒకటి ఈ విధంగా ఐదు అంతస్తులు మనము తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ ఒక ఓపికతోని మనం చేసుకుంటే చాలా ఈజీగా మనం పెట్టుకోవచ్చు కాదంటే కార్డ్ కేజీల ఐటమ్
మ్యాజిక్ షాప్లో మనకు రెడీమేడ్గా దొరుకుతుంది. దాన్ని ఇప్పుడు కంప్లీట్ అయిన దాన్ని మరొకసారి చూడండి, మీకు విషయము అర్థమైపోతుంది. ఓకే, ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా మనము ఐదు నిలబెట్టి ఉంచుకోవాలి. ఈ ఐదుటి మీద, ఈ ఐదుటికి ఈ లోపల వైపు నేను చెప్పాను కదా ఇక్కడ ఈ సపోర్ట్, అంటే పడిపోకుండా ఉండేటందుకు ఈ విధంగా లోపల అడ్డం ఒకటి పెట్టాల్సి వస్తుంది. ఇటువైపుని ఇటువైపుని, అట్లాగే పై అడ్రస్ కూడా ఇటువైపుని ఇటువైపుని, మూడవదానికి కూడా ఇటువైపుని ఇటువైపుని, అట్లా ప్రతిదానికి చివరి దానికి ఒక్కటి మాత్రం పెడితే సరిపోతుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇది అటు ఇటు పడిపోకుండా ఉంటుంది. మనం ఎటువైపు నుంచి తిప్పి చూసినా మనకు ఈ విధంగా ఒక అందమైనటువంటి భవంతిలాగా మనకు కనిపిస్తుంది. అందుకనే దీన్ని పేక మేడ అని అన్నారు, దీన్ని గాడ్ కేజిల్. ఇది ఒక అంతస్తు మొత్తంగా ఇది పెట్టిన తర్వాత, ఐదు అంటించిన తర్వాత ఇక్కడ మన అందం కొరకు ఇంకా డిజైన్ రావడానికి ఇక్కడ ఇక్కడ కూడా మనము ఈ విధంగా మనం అంటించుకోవచ్చు. ఇది ఒక అంతస్తు అయిపోయిన తర్వాత రెండవది కొంచెం గ్యాప్ తీసుకొని ఈ రెండింటి మధ్య సపోర్ట్ ఉన్నట్టుగా ఇది మొదటిది, ఇది రెండవది, మూడవది, నాలుగవది, ఈ విధంగా నాలుగు అంటించుకోవాలి. అలాగే మళ్ళీ మూడవ అంతస్తుకి ఆ విధంగానే మనం పెట్టుకోవాలి. అటు చివరి దాకా మనం ఆ రకంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా మనం తయారైపోయిన తర్వాత దీన్ని ఈ విధంగా ఇది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్నాక కొన్ని లూజ్ కార్డులు దీని మీద మనం వేయాలి. మనం ఇట్లా కొన్ని చిందరు వందరుగా ఇట్లా వేసి పెట్టుకోవాలి. ప్రేక్షకులకు చూపించేటప్పుడు మనము ఇవన్నీ సింగిల్ కార్డు లూజ్గానే ఉన్నట్టుగా ఇవన్నీ తీసి మళ్ళీ మనం కొంతవరకు వాళ్ళకు నమ్మకం కుదిరే వరకు ఈ రకంగా మనం తీసి వాళ్ళకు చూపించిన తర్వాత మళ్ళీ మొత్తం కార్డులు దీని మీద మనం వేసి ఇప్పుడు దీనిపైన ఒక బట్ట, మనము ఒక టవల్ దీని మీద కప్పిన తర్వాత మెల్లగా ఇక్కడ ఏదైతే మనం ఇది ఉన్నదో ఈ తాడుని పట్టుకొని మెల్లగా మనం ఈ విధంగా లేపినట్టుంటే ఈ లోపల మనం అడ్డం అతికించినటువంటిది ఏదైతుందో ఇది మెల్లగా మెల్లగా ఇది ఓపెన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయి పడిపోకుండా ఈ విధంగా ఒక భవంతిలాగా ఇది నిలబడేటువంటి అవకాశం ఉంది. ఇది ఓపికతోని మనం తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత బ్రహ్మాండంగా. ఇంకా దీనికి డెకరేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అడ్డం కూడా ఇంకా కొన్ని కార్డ్ షీట్లో మనం ఇట్లా పెట్టుకొని ప్రతిదానికి ఈ రకంగా పెట్టుకుంటే ఇంకా అందంగా తయారయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇది ఓపికతోని మనం తయారు చేసుకోగలిగితే చేసుకోవచ్చు. లేదంటే ఇటువంటిది కార్డ్ కేజిల్ అని మ్యాజిక్ షాప్లో వెళ్ళి అడిగితే మనకు రెడీమేడ్గా దొరుకుతుంది. కానీ చాలా ఖరీదు ఉంటుంది దీనికి. మనం ఓపికతో తయారు చేసుకుంటే దానికి అయ్యేటువంటి ఖరీదులో సగంతోనే మనము దీన్ని రెడీ చేసుకోవచ్చు. దట్స్ ఆల్.